పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి బుట్టో మన ప్రధానమంత్రిని ఏ విధంగా దుర్భాషలాడాడో ఆ తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సామెత ఉంది, ఆడలేనమ్మ ఆడలేనమ్మ మధ్యల మీద పడి కొట్టుకునిందంట. ఆ విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకెళ్తూ ఇవాళ ప్రపంచ దేశాల్లోనే దశ దిశ నిర్దేశించే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు ఇవాళ అభిమానిస్తూ ఉంటే మన పక్కనే ఉన్నటువంటి టెర్రరిస్టు దేశం అయినటువంటి పాకిస్తాన్ వాళ్ళ విదేశాంగ మంత్రి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఈ వాక్యాలని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రతి భారతీయుల్లో అందరూ కూడాను ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజానీకంలో ఉండేటువంటి ప్రతినిధులు అందరూ కూడా దీన్ని ఖండించి తీరాలి. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ తిండేదానికి తిండి లేదు, కనీసం ఉండేదానికి నీడ లేదు, ఏం తినాలన్నా సరే అన్నం లేదు. కూరగాయలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, పెట్రోల్ చూస్తే ఆకాశాన్ని అంటిపోయాయి. అసలు ఎక్కడా కూడా సామాన్యుడు బతకాలనేటువంటి బతికేటువంటి పరిస్థితి ఇవాళ పాకిస్తాన్లో కనబడడం లేదు. ఆ ఎకానమీ దేశమైన పాకిస్తాన్, పాకిస్తాన్ని ప్రపంచ దేశాల్లో రోగు కంట్రీ అంటారు, రోగు దేశం అంటారు. ఆ రోగు దేశానికి సంబంధించిన ఒక రోగు విదేశాంగ మంత్రి నిన్నటి రోజున పత్రికా విలేకరుల సమావేశంలో మోడీ గారిని గురించి చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలు, ప్రపంచ నాయకులందరూ కూడా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యారు, తీవ్రంగా ఖండిస్తున్నారు.